హే గాయ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈ వీడియోలో ఏంటంటే గెస్ ద తెలుగు సాంగ్ ఛాలెంజ్, అంటే కొన్ని ఎమోజీస్ చూపిస్తాం, సో వాటిని చూసి తెలుగు సాంగ్ ఏంటో గెస్ చేయాలి. చాలా ఫన్నీగా ఉండబోతుంది. అంటే తెలిసిందే కదా సినిమా నాలెడ్జ్, మనకున్న సినిమా నాలెడ్జ్ గురించి. వీడిని కిందేసి మీదేసి పైనేసి కుదేసి పీల్చి పిప్పి చేసి గందరగోళం చేస్తాం. మనతో పెట్టుకుంటే తెలిసిందే కదండి. ఇది ఫేస్ ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, ఏ రైట్ ఇచ్చుకో. ఇలాంటి సమయంలో వీళ్ళందరూ చెప్పే మాట తెలుసా, పద చూసుకుందాం. యాక్చువల్గా ఇది ఈడి చెప్పిన డైలాగ్ కాదు, విక్రమ్ సినిమాలో కమలాసన్ చెప్పిన డైలాగ్ అనమాట. మనం సినిమాల మీద అంత కమాండింగ్ ఉందో తిరిగి చెప్పే డైలాగ్లు మామూలు కమాండింగ్ అనుకున్నామేంది. సోదాపు దమ్ముంటే నన్నపు, ఇది కూడా సినిమా డైలాగే కానీ. సో గైస్ మనం ఈ ఛాలెంజ్ గెలవబోతున్నాం. ఒకవేళ నేను గెలుస్తానంటే పూర్ నమ్మకం భరోసా ఉంచండి, కింద కామెంట్స్లో నా పేరు రాయండి, ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. ఇది నేను చెప్పను, కామెంట్ చేయండి నా పేరు అని కూడా చెప్పను, కామెంట్ చేస్తారు. అది మన కెపాసిటీ, మన మీద ఉన్న నమ్మకం అది. సరే ఇంకా స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు చేస్తావా? గైస్ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాం ఆ ఎమోజీస్. సో మీరు కూడా ఆ సాంగ్ ఏంటి గెస్ట్ చేయండి. ఫస్ట్ నువ్వు చెప్పలేదు కదా, ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పటం, తర్వాత నువ్వు దాన్ని చూసి కాపీ కొట్టడం, ఇవన్నీ మనకు వద్దు. కానీ ఫస్ట్ అంటే మామూలుగా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, నీ గురించి చెప్తాను. అట్లా లేడీస్ ఫస్ట్ ఇచ్చేసి నీకు ఇస్తున్నాను కదా, నువ్వు రిబ్బన్ పెట్టావు, సింబాలిక్ గా ఉన్నావు, సింబాలిక్ గా రిబ్బన్ పెట్టి ఉన్నావు కాబట్టి స్టైల్ బాయ్. సో ఫస్ట్ వీడియో చూస్తాడే, చూసి చెప్పు. చెప్పు చిరు గాలి వణుకు, వణుకేదేంద్రా వణుకు, టైం అయిపోతున్నాడా. చెప్పు చిరు గాలి వణుకు తన నాన అసలు ఆ పాట తెలియలేదు క్రాంతి, నేను కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి హమ్మింగ్ చేస్తాను. చెప్పు చిరు చిరు చెప్పాలి, గాలి వస్తుంది వణిగిపోయేది. చెప్పు చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఇక్కడే వసంతాల కేళి. ఈ రాదు, అది వచ్చింది ఈ రాదు. చెప్ప వసంతాల కేళి వడకాలడా. చెప్పవే వసంతాల కేలియో చెల్లగానితో తీసి. సరే గైస్ ఫస్ట్ మనకైతే ఒక పాయింట్ వచ్చేసింది, తర్వాత వీడి చూపిస్తాను. మనకి వీడి వల్ల కాదు, ఇది వల్ల కాదు. గజ్జల నవ్వులు ఇంటూ పువ్వులు, గజ్జల నవ్వులు ఇంటూ పువ్వులు, గజ్జలు నవ్వులు ఇంటూ గజ గజ వణికిస్తున్నాము దాంతో వాడిని. కమాన్ గజ్జలు నవ్వులు, గజ్జలు ఉన్నాయి నవ్వులు ఉన్నాయి, వద్దు. గజ్జగల్లు మన్నాదిరో ఇక్కడ పూర్ అదే గుండుకాయ వచ్చింది ఆడ పూ ఎందుకు వచ్చింది. గజ్జ నవ్వు టైమా, టైం అయిపోతుంది. సెకండ్ 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 నవ్వు ముద్దము. ఆహా ఓకే ఓకే. మువల నవ్వకల ముదమందారమా సిగ్గు అందించగల. అంటే విషయం ఏంటంటే ఇది మువ్వలు, వీళ్ళు ఫస్ట్ గజ్జలు అనుకుని వెళ్ళికాడు వల్లగాల. ఓకే ఫస్ట్ ఒక పాయింట్ వచ్చింది లేదు, అయిపోయింది ఒకటే ఒకటి. వన్ వన్ ఐఎమ్ వన్ వన్. నెక్స్ట్ ఇదిగో చచ్చిపోతారు, ఇది చచ్చిపోతాం మామూలుగా. అరే మూడు ఉండే టీయాలి కానీ ఐదు ఉండే ఏంది. అవును కానీ గెస్ట్ చేయ కానీ ఐదు ఉంటే నీకు ఇంకా ఈజీ కదా, అన్ని పదాలు వస్తాయి కదా. వేలు చూపిడి, వేలు పొడివేలు, వేలు కాలు పట్టుకో, వద్దు నువ్వు కంటి చూపు. కంటి చూపుతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా. వేలు కాదు కాలు పట్టుకో, వద్దు నీ కళ్ళల్లో ఉంది ముద్దు. ఈ పాట బాగుంది. వేలు కాదురా నీ 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 కాళ్ళను పట్టుకోవద్దు, నీ కాళ్ళను పట్టుకోవద్దు నీ కళ్ళు. వస్తుందా 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 కళ్ళి బా పాట నీ కాళ్ళ పట్టుకోవద్దు, నీ కాళ్ళని పట్టుకో, నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు.
ఆ చూపులని నా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సరే కానీ ఇక పాడ బాగా చెన్నా రెండు ఒకటి సిన్సియర్గా మాట పడితే నువ్వు చూడాలి చెన్నాలు పాడు రెండు ఒకటి నీకు ఈజీ తీస్తా ఈజీ ఈజీ ఏంది కానీ ఆరు పెట్టావు నేను ఐదు పెడితే చాలా ఈజీ అయితే రిపీటెడ్ కంటెంట్ రిపీటెడ్ చూడు చేప కళ్ళు చూడు చేప కళ్ళు తోళ్ళు తెచ్చింది నీ వల్ల కాదు అదే చెప్పలేవు చూడు చేప చూడు చేపకల్లు చేపకల్లు కుట్టింది తేనెట్టిక మళ్ళీ మళ్ళీ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసా తేనెటిక లేదు కదా పాట చూడు చేప చూడు చేపకల్లు అరే ఏదో వస్తుంది రా వచ్చేస్తుంది దగ్గరికి చూడు చేప కాదు చేపకల్లు వచ్చింది ఇప్పుడు వచ్చింది వచ్చింది ఊట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అది అచ్చా వస్తుంది నోటి దగ్గర దాకా వస్తుంది పోతారా నోటి దగ్గర వస్తుందా ఒకటే చెప్ చెప్తా రెండు చేపకల్లు చేపకల్లు రైట్ 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 రెండు ఒక్క సెకండ్ అది నీ చేపకల్లు చేపకల్లు చువ్వు మన్నదే జువ్వు మన్నదే అంటే ఏడంది పట్టుకున్నాడు నీ చేపకల్లు చేపకల్లు గుచ్చుకున్నవే గుచ్చుకుందా గుచ్చుకుందా ఓకే నీ చేపకల్లు చేపకల్లు గుచ్చుకున్నవే అది వస్తుంది కానీ నాకు ఇక్కడ గుచ్చుకుంది నాకు అర్థం కాదు వాడికి గిచ్చుకున్నదే అనుకుంటా క్రాంతి గుచ్చుకున్నదే అంట నువ్వు కూడా పెద్ద కాన్ఫిడెంట్ పడావు మొత్తానికి పాట అయితే కరెక్ట్ ఓకే ఓకే టూ టూ నీకు రెండు నాకు రెండు సో గైస్ మొత్తానికి వాడికి రెండు పాయింట్లు నాకు రెండు పాయింట్లు మొత్తానికి ఈక్వల్గా ఉంది ఈ మధ్య కళ్ళు తెగ మంట పడుతుంది క్రాంతి మరి 24 గంటలు ఫోన్ చూస్తే మంటలు పట్టకుండా ఇంకేం పడితే పిల్లలు పడతారు ఏంది మా వృత్తి అది కదా క్రాంతి 24/7 చూస్తాము ఉంటాము మనకి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పు సెటర్ లే బాక్ నువ్వు మనకి సొల్యూషన్ ఏముంది ఫోన్ చూడటం మానే మన వల్ల కాదు లే క్రాంతి 24/7 మనకి వర్క్ ఉంటుంది ఇదిగా ఏంది చెక్కోడు వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళు నేను వెళ్ళి పడుకుంటా కోపడ బాక చెప్పు అడిగినప్పుడు ఎందుకు ప్రతిదానికి సీరియస్ అవుతావు ఇప్పుడు ఫోన్ ఎక్కువసేపు చూసినా ల్యాప్టాప్ ఎక్కువసేపు చూసినా కళ్ళు మంటానికి రీజన్ ఏంటి తెలుసా బ్లూ లైట్ సో ఆ ఫోన్లో నుంచి బ్లూ లైట్ వచ్చింది అనమాట ఇది ఇంటెలిలెన్స్ వారి యాంటీ బ్లూ లైట్ గ్లాసెస్ అనమాట ఇవి పెట్టుకున్నావంటే నీకు బ్లూ లైట్ నుంచి యూవి లైట్ నుంచి రెడ్ లైట్ నుంచి అన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఇచ్చింది అండ్ కళ్ళు స్ట్రెస్ అవ్వకుండా స్ట్రెయిన్ అవ్వకుండా కాపాడిద్ది సూపర్ అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఇది యూనిసెక్స్వల్ అంటే మగోళ్ళు వాడచ్చు ఆడవాళ్ళు వాడచ్చు ఎవరైనా వాడచ్చు చూసారు కదా వీడికే స్టైల్గా ఉందంటే మీకు ఇంకా బాగుంటుంది సో ఎవరు పెట్టుకుని యాక్చువల్గా స్టైల్గా ఉంటుంది అనమాట సో ఇన్ కేస్ మీరు ఫోన్లు కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కువసేపు యూజ్ చేసే వాళ్ళు ఉంటే నేను హైగా దీన్ని రికమెండ్ చేస్తాను యాక్చువల్గా మార్కెట్లో చాలా యాంటీ బ్లూ లైట్ గ్లాసెస్ ఉంటాయి బట్ నా రికమెండేషన్ అయితే ఇంటెలిలెన్స్ సో వీళ్ళు మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించిన లింక్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన ఫ్యూచర్లో కళ్ళు పాడయ్యి బాధపడటం కంటే ముందే మనం జాగ్రత్త కంటే ముందే జాగ్రత్తగా వాడుకుంటే పర్మనెంట్ గ్లాసెస్ పెట్టుకోకుండా గైస్ అదనమాట సరే గైస్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టేయండి మీ కళ్ళను కాపాడుకోండి అండ్ నెక్స్ట్ ఏంటో చూపించు ఇంకా తీసుకో హైలైట్ ఉంటుంది ఇది ఏందిరా బూంది బూంది కాంతి కొండ రాజు బంగారం మళ్ళీ కొండ ఇదేంది నా మీద గుదిబండలాగా ఉంది గుదిబండ కాదు అది ఈజీ కొండ కొండరాజు బంగారం కొండ కొండరాజు బంగారం కొండ ఏందిరా కొండరాజు సాంగ్ ఉంటుంది చూసా సాంగ్ కొండవీడి దొంగలదా కొండవీడి దొంగలు అదే బాగా దగ్గరికి వచ్చావు కొండవీటి కొండవీటి రాజా కదిలీ బాగా బంగారు ఏ ఎద్దవా పోయింది కదిలిస్తే ఎట్లా నేను పాయింట్ తీసుకుంటా తీసుకుంటా నేను వెళ్తారా స్వామి మాట్లాడబాకరా 2 నిమిషాలు మాట్లాడబాకరాటో ఒక్క నిమిషం మాట్లాడకరా ఒక నిమిషం మాట్లాడకుండా ఉండరా కొన్ని నిమిషాలు చూసి చెప్తాను ఆగురా వచ్చింది పోయింది కొండ వీటి రాజా బంగారు కొండ పాడలేదు కదా కొండవీటి రాజా కొండవీటి రాజా కరెక్ట్ వచ్చి ఆడదాకా వచ్చి ఆడదాకా కరెక్ట్ వచ్చి దాని తర్వాత చెప్పలేకపోతున్నాం కొండవీటి రాజా బంగారం కొండలో ఉంది రాజా ఇక 5 4 3 కొండ రాజు 1 0 లేదు కొండరాజు బంగారాజు లేదు
చెప్పనా నువ్వు ఇందాక కొండరాజు బంగరాజు అని చెప్పేసి అని వచ్చావా, అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. కొండల రాజు బంగారు కొండ హైలైట్ ఏం చెప్పనా, హైలైట్ ఏంటంటే ఆ పాట అసలు నాకు తెలియదు కూడా, అంటే లాహే లాహే తెలుసు కానీ అది రాజు బంగారు కొండ స్టార్ట్ అయితే తెలియదు నాకు. పాట అయితే ఉంటావు నువ్వు బల్లే బల్లే. సరే నెక్స్ట్ నేను చూపిస్తాను, నా చూపి సరదా చెప్తాము. అన్నతో పెట్టిన విద్యత మాకు ఇడ్లీ ఇట్లాంటి ఎక్కడ ఇచ్చే నువ్వు చెప్పురా. నువ్వు మా కూడా అయితే షుగర్ ఫ్రీ గోల్డ్ బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ ఉంది కానీ అది కాదు, బుట్ట బొమ్మ సాంగ్ కాదు. కాదా షుగర్ బొమ్మ షుగర్ 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 ఎందుకు వాడతారా తెలుగు పాటల్లో, చక్కెర పంచదార ఏదో ఒకటి ఉంటుంది కానీ చక్కెర బొమ్మ చందన పంచదార బొమ్మ. అది అనవసరం, నేను ఇచ్చినట్టు ఉంది నీకు పూల కొమ్మ కొమ్మ చుట్టుకో వద్దన కమ్మ. ఇప్పుడు నీ నాయ మూడు నీ రెండు ఇప్పుడే కానీ మించిపోయింది ఏం లేదు. గాయస్ కింద పేరు రాసుకుంటే రెడీగా ఉండండి. అది ఇప్పుడే కానీ మించిపోయింది లేదు. నెక్స్ట్ ఇది దానికి ఇస్తుందని చూడు, చాలా టఫ్ అది. మూడు నువ్వు విన్నా నాలుగైదు అడిగావు కదా, ఇప్పుడు మూడు చాలా టఫ్ అది. ఆహా మూడు ఉన్నాయి కదా, చాలా టఫ్ అది. చాలా టఫ్ మధ్యలో ఉన్న రాకీయే అర్థమైపోయింది. సలాం రాకీ బాయ్ రాక్ రాక్ రాకీ ఇందిరా అంతమై నీ వల్ల కాదు కానీ ఇదిగా నెక్స్ట్ ఇది చెప్పు. ఇది నువ్వు చెప్పావు అంటే చెప్పేస్తాను ఇంకా నేను క్రేజీ బ్రోస్ రెవెన్యూ 100% ఈ మంత్ నీకే 100% నీకే రెవెన్యూ మొత్తం. ఓకే అంటే పెద్ద అడేం రావట్లేదు కానీ వచ్చిన దాంట్లో నీకే అది. ఓకే 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 గైస్ చూద్దాం. వీడి వల్ల కాదు మీరు గెస్ చేయటం కూడా చాలా కష్టం అది. సైలెంట్ అది నేను చాలా ఎత్తికి పట్టుకున్నది అది. అది ఇది నాన్నకు ప్రేమతో లాగుతుందా, నాన్నకు ప్రేమతో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉంటారు చూసావా. మర్చిపోయా నాన్నకు ప్రేమతో అంటే గుర్తొచ్చింది. రీసెంట్గా మా డాడీ బర్త్డేకి రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్ ఇచ్చామన్నమాట. సో ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఇన్ కేసు మీరు చూడకపోతే చూడండి. నాన్నకు ప్రేమతో ఖచ్చితంగా నాన్నకు ప్రేమతో. ఏ కష్టం ఎదురొచ్చిన ఆనందం ఎదురొచ్చిన అసలు ఏ కష్టం ఎదురు రాలేదు, ఏమి లేదు దాంట్లో. సైగలు చేసేది మరి ఇక్కడ చెప్తాను చోలు చెప్తుంది విషయం అంటుంది. నీకు చెప్తున్నా సైలెంట్గా ఉండుంటే టెంకాయ నీళ్ళు నీకు ఇస్తా. తప్పు ఉంది కదా ఇది కొంచెం. అరే చెప్పాను కదా మొత్తం రెవెన్యూ మొత్తం నీకే, అది లైఫ్ టైం సెటిల్మెంట్ కాదు. కాంతి ఇది మరీ ఇచ్చింది వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ టైంలో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో 1 lakh దగ్గర ఉన్నాం కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వినండి సబ్స్క్రైబ్. అది ఎదురు చెట్టు ఉంది వినండి, ఎదురు చెట్టు ఉంది వినండి, ఎదురు చెట్టు ఉంది బయట పడుకోపో. పిల్లలు ఆడేటప్పుడు ఎదురు చూసి ఇందిరా 3 4 5 నీ వల్ల కాదు టీరా గాయస్ చెప్తాను చూడండి. మౌనంగానే పిల్లలు ఎదుగుతున్నారు చూడు, ఎదగమని మధ్యలో మొక్క నీకు చెప్తుంది. మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని. అపజయాలు కలిగిన చోటే నాకు లన్నీ రాలిన చోటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలనిపిస్తుంది. నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఓకే మొత్తానికి అయితే 3-3. ఇంకా లాస్ట్ లాస్ట్ ఒకటి ఉంది, ఫైనల్ నాకౌట్ పంచ్ అన్నమాట. నాకౌట్ కానీ ఇప్పుడు చెప్పరు ఇది, ఇది చెప్పరు నువ్వు. వివేకానంద స్వామి అయ్యో నేను వివేక, నేను వివేక్ పద వివేక రా వివేక బంగారం వివేక మీసాలు వివేక వివేక నంద తీసుకుంటే నంద రానంద నంద రాంద బంగారంద మీసాలంద అది తమిళ పాటలా ఉంది. తమిళ సాంగ్ ఇది పక్కా తమిళ సాంగ్. ఆగాగాగా స్వామి 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 స్వామి
రారా స్వామి కట్టబడాలి, కట్టబడపోతే నేను నా స్వామి రారా స్వామి బంగార స్వామి మీసాల స్వామి రోషాల స్వామి స్వామి తగ్గేదిలే చాలే స్వామి కనిపెట్టడానికి నాకు ఎట్ట అర్థమైందిరా చూసినప్పుడు అర్థమైంది నాకు సగేష్ మొత్తానికి అయితే మీసాల దగ్గర స్వామి మీసాల స్వామి దగ్గర పట్టేసేసారు నేను. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ వీడిది చెప్పలేడు మనం గెలిచిపోతాం. ఇంకేంటి ఏంది ఇదే చేసినట్ట ఇదే ఓము నమస్తే ఓము నమస్తే ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో బేబీ టైంలో ఓం నమస్తే ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో బోలో బోలోగా ఎనకమల బ్యాక్ సైడ్ వేస్తున్నాడు చూడు ఓం నమస్తే బోలో అది అంత ఈజీ దానికి లాస్ట్ తొండి చేసినట్టు అనిపిస్తుంది. ఓం నమస్తే బోలో ఇప్పుడే చెప్తాడు ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో దాని తోడు ఏందనుకున్నా ఇందాక మధ్యాహ్నం నేను రెడీ సినిమా చూశాను. ఓకే ఒప్పుకున్నాను అంటాను. సో గైస్ మొత్తానికి అయితే 4-4 టై అయింది. యాక్చువల్గా లాస్ట్ ఇది చెప్పడేమో అనుకున్నాను మొత్తానికి ఇది చెప్పాడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకేంది మీకు ఇన్ కేస్ అంటే మీరు ఎక్కువగా మొబైల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి కళ్ళు ఖచ్చితంగా స్ట్రెయిన్ అవుతాయి, మీకు ఇలాంటి గ్లాసెస్ చాలా అవసరం. వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఆర్డర్ పెట్టేయండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై. ఇప్పుడు వీడెప్పుడు ఇదే మాట చెప్తాడు ఖచ్చితంగా రెగ్యులర్గా పెడతాను ఇది అంటాడు పెట్టడు అని మీరు అనుకుంటారు, అందుకే నేను ఆ డైలాగ్ చెప్పట్లేదు. వీడియోతో కొడతా, నెక్స్ట్ వీడియోతో కొడతా. సరే అది చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, 1 lakh అవ్వాలి కదా. కెమెరా ఆపేసే ఇంకా.